హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఎరుపుల సమస్య. మన వాళ్ళు దీనిని ఎరుపులు అంటున్నారు, కానీ వైద్య పరిభాషలో దీనిని స్కేలీ లెగ్ మైట్స్ అంటారు. స్కేలీ లెగ్ మైట్స్ అంటే మీరు ఇమేజ్ చూడొచ్చు, కోడి కాళ్ళకి మోకాళ్ళ కింద నుంచి వేళ్ళు మొత్తం కూడా ఎలర్జీ వచ్చేస్తుంది. ఈ ఎలర్జీ అనేది ముదురు గోధుమ రంగులో, బూడిద రంగులో, ఎరుపు రంగులో ఉండొచ్చు. ఈ వ్యాధి అనేది రావటానికి గల కారణాలు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, ఎలకల ద్వారా వస్తుందని, రెండవది అడవి పక్షుల ద్వారా వస్తుందని, మూడవది బురదలోనూ తేమగా ఉన్న మట్టిలోనూ జిమ్ముతున్నప్పుడు వాటిలో ఉన్న బ్యాక్టీరియా నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇమేజ్లో ఒక చిన్న పురుగైతే చూడొచ్చు, దీనికి 8 కాళ్ళు ఉంటాయన్నమాట. ఇది మన కంటి చూపుకి చూడటానికి కనపడదన్నమాట. దీనిని చూడాలి అంటే భూతద్దంలో కానీ మైక్రోస్కోప్లో కానీ చూడవలసి ఉంటుంది. దీనివల్లనే మన వాళ్ళు ఎరుపులు అంటున్న స్కేలీ లెగ్ మైట్స్ అనే వ్యాధి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్లనే వస్తుంది, అవకాశం కాదు, దీనివల్లే వస్తుంది ఆ వ్యాధి. ఇది కోడి కాళ్ళ మీద ఉండే పొరుసుల కింద నివాసం ఏర్పరచుకుని అక్కడ జీవిస్తూ ఉంటుంది. అక్కడ జీవిస్తూ సంతానాన్ని ఉత్పత్తి అభివృద్ధి చేసుకుంటుందన్నమాట. ఇది ఆహారంగా చర్మాన్ని, కోడి యొక్క చర్మాన్ని ఆహారంగా తింటూ ఉంటుంది. అక్కడే ఉండి అక్కడే మల మూత్ర విసర్జన చేస్తూ ఉంటుంది. ఈ విధంగా స్టార్ట్ అయిన ఈ వ్యాధి రోజులు గడిచే కొద్దీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి ఎలర్జీలాగా వచ్చేసి మోకాళ్ళ కింద నుంచి ఏళ్ళు మొత్తం కూడా నల్లగా, ఎర్రగా, బూడిద రంగులోకి రంగు మారిపోయి ఎలర్జీ వచ్చేస్తుందన్నమాట. చాలామంది అనుకునేది ఏంటంటే, ఇది మోకాళ్ళ కింద నుంచి వేళ్ళకు మాత్రమే వస్తుంది అనుకుంటారు. అలా కాదు ఫ్రెండ్స్, తల మీద ఉండే జుట్టుకి వస్తుంది. తల కింద వేలాడే లింగాలు అంటారు, వాట్స్ అంటారన్నమాట, వాటికి కూడా వస్తుంది. మెడ భాగానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే మోకాళ్ళ కింద నుంచి వేళ్ళ వరకే వస్తుంది అనుకుంటారు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఈ సమస్య అనేది ఎక్కువయ్యే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ కోడి అసహనానికి గురవుతుంది. మేత నీళ్లు తీసుకోవటం మానేస్తుంది. తద్వారా బోర ఎండిపోయి బరువు తగ్గిపోతుంది. రాను రాను అది బలహీనమైపోయి నడవలేక పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యని గమనించిన వెంటనే దీనికి ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. దీనికి ఇంగ్లీష్ మెడిసిన్లో మంచి మంచి మెడిసిన్స్ అయితే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, దీనికి మనము 3 రకాలుగా ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఒకటి, మీరు చూస్తుంది ఇది ఇంజెక్షన్, మెక్సిడెక్టన్ అనే ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ చేసినట్లయితే లోన ఉండే నులిపురుగులు, అంటే అంతర్గత నులిపురుగులు కానీ బాహ్యంగా ఉండే పురుగులు కానీ చనిపోతాయన్నమాట. దానికోసం ఈ ఇంజెక్షన్ చేయవలసి ఉంటుంది. రెండవది డెర్గాల్. ఈ డెర్గాల్ అనే మెడిసిన్ తీసుకొచ్చి ఒక డబ్బాలో నీళ్లు పోసి దాంట్లో ఈ మెడిసిన్ వేసి ఈ కాళ్ళు దాంట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దాంట్లో ఉంచాలి. అలా ఉంచి ఒక పాత బ్రష్ తీసుకుని క్లీన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 కూడా వెటర్నరీ మెడిసిన్స్. వెటర్నరీ షాప్లో మాత్రమే అందుబాటులో ఉంటవి, ఇంకెక్కడ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు అక్కడ షాపులో తీసుకుంటున్నప్పుడు ఎంత డోస్ ఇవ్వాలి, ఎన్ని రోజులు చేయాలి అనేది అడిగి ఆ ప్రకారం ఉపయోగించండి. ఈ రకంగా క్లీన్ చేసిన తర్వాత మొత్తం తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వ్యాసలిన్ తీసుకుని ఆ ఏరియా మొత్తం రాయాలి. వ్యాసలిన్ రాయటం అంటే మామూలుగా పైనుంచి కిందకి రాయకూడదు, కింద నుంచి పైకి రాసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పైనుంచి కిందకి రాసాము అంటే పొరుసుల్లోకి ఈ వ్యాసలిన్ అనేది వెళ్ళదు. అందుకని కింద నుంచి పైకి రాస్తే పొరుసుల్లో కూడా ఈ వ్యాసలిన్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకనే
పైనుంచి కిందకి రాయకుండా కింద నుంచి పైకి రాయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు మెడిసిన్స్ కూడా అది రికవర్ అయ్యే వరకు ఆ మెడిసిన్స్ ఉపయోగించి ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ మెడిసిన్స్ అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయి, 100% రిజల్ట్ ఇస్తాయి. ఇవి కాకుండా మీకు వేరే మెడిసిన్స్ ఏదైనా అవగాహన ఉంటే అవైనా సరే ఉపయోగించుకోండి, ఏదైనా పర్లేదు. మనకి కోడి అనేది రికవర్ అవ్వడమే ముఖ్యం, ఏ మెడిసిన్ వాడేమన్నది కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.